అందరికీ హాయ్ నేను పద్మావతి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొక్కలతో మనం ఈరోజు వీడియోలో తమలపాక మొక్క గురించి కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పచ్చగా గుబురుగా ఆరోగ్యంగా పెరగడానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి టెస్ట్ అటాక్ అయినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తమలపాకు మొక్కను పెంచడం చాలా సులభమే కానీ కొన్ని జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోవాలి ఇక్కడ గమనించారా ఆకులు అనేది ముడుచుకుపోయాయి ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే పెస్ట్ అనేది అటాక్ అయింది పెస్ట్ అటాక్ అయినప్పుడు వెంటనే ఇలాంటి ఆకులు అనేది ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి లేదంటే ఇదే పెస్ట్ మిగతా ఆకులు కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది తమలపాకు మొక్కకి ఎక్కువగా స్పైడర్ మైట్స్ గ్రీన్ ఫ్లైస్ అనేది అటాక్ చేస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా ఆకులు కింద వైపు ఉంటాయి కాబట్టి ఇలా ఆకుల్ని అవి ముడుచుకునేలా చేస్తూ ఉంటాయి అన్నమాట అందుకని ఎప్పటికప్పుడు మొక్కని చెక్ చేసుకొని ఇలా డ్యామేజ్ అయిన ఆకుల్ని లేదంటే అటాక్ అయిన ఆకుల్ని ముదిరిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి మొక్క బాగా గుబురుగా రావడానికి ప్రూన్ చేస్తూ ఉండండి అంటే కొమ్మ చివరలలో కూడా అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండండి అలా కట్ చేయడం వల్ల మల్టిపుల్ బ్రాంచెస్ అనేది చక్కగా డెవలప్ అయ్యి మొక్క అనేది బాగా గుబురుగా ఫామ్ అవుతూ ఉంటుంది వీటికి చాలా సింపుల్ అయిన ఫర్టిలైజర్స్ ఇస్తే చాలండి చాలా చక్కగా బ్రతుకుతుంది కాకపోతే పెస్టిసైడ్స్ మాత్రం రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండాలి టెన్ డేస్కి ఒకసారైనా లేదంటే ట్వంటీ డేస్కి ఒకసారైనా సరే సాయిల్ని లూజ్ చేయండి ఇలా చేయడం వల్ల ఏరేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది అంతేకాకుండా మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఇంకా వాటర్ అయినా సరే చక్కగా మట్లో ఇనికి మొక్కకు కావాల్సిన బలాన్ని అనేది ఈజీగా మొక్క తీసుకుంటూ ఉంటుంది ఇలా చేసిన తర్వాత మనము డైలీ ఇంట్లో టీ పెట్టుకున్నప్పుడు వచ్చిన టీ పౌడర్ని బయటపడేయకుండా చక్కగా వాటిని ఫిల్టర్ చేసి వాష్ చేసి ఎండకు ఎండ పెట్టేసి ఆ టీ పౌడర్ ఇవ్వండి చాలా చక్కగా మొక్క అనేది బ్రతుకుతుంది టీ పౌడర్లో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సాయిల్ని కూడా ఎస్టిక్గా మారుస్తుంది కాబట్టి తమలపాకు మొక్కకి ఇదంటే చాలా ఇష్టం ఒకవేళ మీరు టీ కాఫీలు తాగని వారైతే ఫ్రెష్ టీ పౌడర్ తోటి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి మొక్కకి ఎలా ఇవ్వాలో కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మొక్క సైజును బట్టి టీ పౌడర్ అనేది ఇవ్వాలి మొక్క చాలా చిన్నది కాబట్టి నేను టూ స్పూన్స్ వరకు ఇస్తున్నాను అది పెద్ద మొక్క అయితే కొంచెం ఎక్కువగా ఇవ్వండి చిన్న మొక్క అయితే కొంచెం తగ్గిస్తూ ఉండండి టీ పౌడర్ని మాత్రం చక్కగా వాష్ చేసి బాగా ఎండకి ఎండబెట్టేసి ఆ మొక్కకు మొక్కకనేది ఇవ్వాలి ఇప్పుడు పెస్ట్ అటాక్ అయింది కదా పెస్ట్ని కూడా కంట్రోల్ చేయాలి అందుకని నేను ఇక్కడ నీమ్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను నీమ్ ఆయిల్ని కూడా ఎలా వాడుకోవాలో ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ప్రతి వారం లేదంటే పది రోజులకి ఒక్కసారి సరే నీమ్ ఆయిల్ అనేది మొక్కలపైన స్ప్రే చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల పెస్ట్ అనేది మనం చాలా వరకు కంట్రోల్ చేయగలము ఇక్కడ తమలపాకు మొక్కకి నేను మాస్టిక్ కూడా ప్రిపేర్ చేశాను మాస్టిక్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఒక వీడియో చేస్తాను అది కూడా చాలా త్వరలోనే వస్తుంది నీమ్ ఆయిల్ అనేది చాలా జాగ్రత్తగా స్ప్రే చేయాలి ఇప్పుడిప్పుడే మొక్కలు పెంచుకునే వాళ్ళైతే తప్పకుండా వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతని నీమ్ ఆయిల్ అనేది మొక్కలపైన స్ప్రే చేయండి ఎక్కువ డోసేజ్లో వాడితే మాత్రం తప్పకుండా మొక్కలు అనేది వాడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వాడుకోండి పెస్ట్ అటాక్ అయినప్పుడు కూడా ఆకులు వైపు వెనుక వైపు బాగా తడిచేలాగా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలి మధ్యాహ్నం వేళల్లో మాత్రం స్ప్రే చేయకండి మార్నింగ్ అన్నా లేదంటే ఈవినింగ్ టైంలో అయినా సరే నీమ్ ఆయిల్ని స్ప్రే చేయండి ఎండలో మాత్రం పెట్టకండి కొంచెం షేడీ ఏరియాలోని ఈ తమలపాక మొక్కని పెంచుకోండి చాలా చక్కగా బ్రతుకుతుంది పెస్ట్ మాత్రం కొంచెం బాగా అటాక్ చేస్తాయి వీటిని వాటి నుంచి మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా చక్కగా బ్రతుకుతుంది వీటిని పెంచుకోవడం కూడా చాలా సులభమే చిన్న తీగుంటే ఉంటే చాలు చాలా చక్కగా బ్రతుకుతుంది ఆకులు మాత్రం పెద్ద సైజులో బాగా రావాలంటే మాత్రం నెలకి ఒకసారి ఏదైనా సరే సాలిడ్ కంపోస్ట్ అనేది ఇవ్వండి అంటే కౌటంగ్ మెన్యూర్ అయినా లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా లేదంటే వర్మీ కంపోస్ట్ అయినా సరే ఒక గుప్పెడి వరకు ఇవ్వండి చాలా చక్కగా బ్రతుకుతుంది నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్క అనేది చాలా హెల్దీగా హ్యాపీగా పెరుగుతుంది మరి ఈ టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి వీడియోకి సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగండి వీడియో నచ్చితే మర్చిపోకుండా చిన్న లైక్ చేయండి వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే మాస్టిక్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో త్వరలోనే ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి